పిల్లలందరికీ నమస్తే. పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమందరం చాలా బాగున్నాం అండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మీరందరూ చాలాసార్లు మీ హెయిర్ కలర్ గురించి చెప్పండి సునీత గారు అని అడగడం జరిగింది. అంటే కొన్నిసార్లు కాదు, చాలాసార్లు నేను ఏదో ఒక వ్లాగ్లో ఇంకా హెయిర్ కలర్ చేసుకోవాలి ఇట్లా చెప్తే హెయిర్ కలర్ ఏది వాడతారో మీరు అని చెప్పి చాలా సందర్భాల్లో అడగడం జరిగింది. నేను ఇప్పుడు కాదండి, నాకు థైరాయిడ్ రావడం మూలంగా గత 9 ఇయర్స్ నుంచి అనుకుంటా గ్రే హెయిర్స్ని కవర్ చేసుకోవడానికి కష్టాలు పడుతున్నాను. అయితే వన్స్ మనం ఏంటంటే అసలు ఫస్ట్ స్టెప్పే కలర్కి వెళ్ళకూడదు. ఇప్పుడు ఎవరికైనా కొద్దిగానే వైట్ హెయిర్స్ ఉంటే కనుక దానికి ముందే కలర్ వేసేమాకండి. కలర్లో వాడే అమ్మోనియా దీనివల్ల ఏంటంటే మనకి మెయిన్ ఎఫెక్ట్ అయ్యేది కంటి చూపు మీద అండి. అది నేను ప్రాక్టికల్గా ఫేస్ చేశాను కనుక చెప్తున్నాను. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే పరిస్థితి, మీరు కనుక చూస్తే నాకు ఈ పార్ట్ అంతా కూడా నల్లబడ్డము, స్వెల్లింగ్ రావడం మొదలైందనమాట. బాగా ఇక అసలు ఐసైట్ పెరిగిపోయి అసలు చూడలేకపోతున్నాను. ఏది చదవాలన్నా ఖచ్చితంగా స్పెక్ట్స్ లేకపోతే చదవలేకపోతున్నాను. డాక్టర్ అయితే స్ట్రిక్ట్గా చెప్పారు, ఓన్లీ చదివేటప్పుడే కాదు, ఈవెన్ మీరు రెగ్యులర్గా కూడా ఎప్పుడు నిద్రపోయేటప్పుడు తప్పించి స్పెక్ట్స్ తీయమాకండి అమ్మా అని చెప్పి చెప్పారు. కాకపోతే ఏంటంటే కొన్ని సందర్భాల్లో అయి ఉంటే మనకు కంఫర్ట్ అనిపించదు కదండి, స్పెషల్లీ ఎండాకాలం పెట్టుకోలేకపోయి. ఇక అది కళ్ళు ఏంటంటే ఎక్కువ స్ట్రెయిన్ అయిపోయి సాయంత్రానికి ఎలా అయిపోతుందంటే జ్వరం వచ్చి నిద్ర లేచినట్టుగా అట్లా అయిపోతున్నాయి అన్నమాట కళ్ళు. ఇంకా సాయంత్రానికి అయితే జ్వరం వచ్చినట్టు అయిపోతున్నాయి అన్నమాట. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనం నేను వాడే హెయిర్ కలర్ వలన ప్రాక్టికల్గా నేను ఫేస్ చేసిన ప్రాబ్లం కనుక అది చెప్తున్నాను. రెండోది అందరికీ తెలిసిందే, ఈ మధ్య బాగా చెప్తున్నారు హెయిర్ కలర్స్ వలన స్కిన్ క్యాన్సర్స్ ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి. అలా అని చెప్పి ఆ పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళని మనం ఏం బ్లేమ్ చేయడం కాదు, కాకపోతే కొంతమందికి అది సెట్ అవ్వదు. నాకు అట్లా తలలో దురదలు రావడం అట్లా ఏం జరగలేదు, కానీ ఐ సైట్ అయితే మాత్రం బాగా ఎఫెక్ట్ అయ్యింది. అది నేను ఫేస్ చేసిన ప్రాబ్లము. అయితే మనల్ని ఒక రైతు కాంటాక్ట్ చేశారండి. హెయిర్ కలర్ గురించి చెప్తూ సునీత గారు ఏంటి రైతు కాంటాక్ట్ చేశారని చెప్తున్నారు అనుకోకండి, వాస్తవంగా జరిగిన ఇన్సిడెంట్ ఇది. పద్మ గారు అని చెప్పి నన్ను కాంటాక్ట్ చేశారు డైరెక్ట్గా. అంటే గొడవ అయిందంట మా షాపులో, ఎవరైతే వాట్సాప్ అటెండ్ అవుతారో ఆవిడకి అదే తనకినో ఈవిడికి కొంచెం ఆర్గ్యుమెంట్ జరిగిందంట. ఇంకా అప్పుడు మా వాళ్ళు నా నెంబర్ ఇచ్చారు మేడంతో మాట్లాడండి అని. దాని ముందు జరిగిన ఇన్సిడెంట్ మీకు చిన్న వాయిస్ క్లిప్ వినిపిస్తాను చూడండి ఏం జరిగిందనేది. వాళ్ళు ఇండిగో పండిస్తారంటండి, హెన్న ఇండిగో ఇవన్నీ కూడా వాళ్ళకి పొలంలో వేసి పండిస్తారంట. అది మనకి ఆ క్లిప్స్ పెట్టారు, అలాగే ఆవిడ సీరియస్ అవుతూ ఒక వాయిస్ మెసేజ్ కూడా పెట్టారు. అది కూడా ఒకసారి ప్లే చేస్తాను చూడండి. ఇటు పక్క కనిపించే ఏమో మీకు ఆవిడ పంపించిన వాళ్ళ పొలం క్లిప్స్. అంటే ఇప్పుడు ఎండాకాలం కదండి, ఎక్కువ అవి ఎండిపోతాయి, వర్షాకాలం అయితే బాగా వస్తాయి అన్నమాట. ఆ క్లిప్స్ అలాగే ఇది పంపించారనమాట. వాళ్ళు మేము ఎలా తయారు చేస్తాం ప్రాసెసింగ్ ఇవన్నీ పంపించారంట మా షాపు వాట్సాప్ నెంబర్. నేను డైరెక్ట్గా నా నెంబర్ ఎక్కడ ఇవ్వను కదండి, ఆ వాట్సాప్ నెంబర్కి ఇవన్నీ పంపించారంట డీటెయిల్స్. ఒకసారి ప్లే చేస్తాను చూడండి ఆవిడ వాయిస్ అలాగే పక్కన క్లిప్స్ కూడా. ఏమండి ప్లీజ్ అండి, నన్ను అర్థం చేసుకోండి నా బాధని. సంవత్సరం నుంచి అడుగుతున్నానండి, సునీత గారి నెంబర్ ఇవ్వండి, సునీత గారిని నేను కాంటాక్ట్ అవ్వాలి, సునీత గారితో మాట్లాడాలి అని. ప్లీజ్ అండి ఒక్కసారి నా మాట వినండి, సునీత గారి నెంబర్ ఇవ్వండి అండి. ఎందుకంటే అంత ఇబ్బంది పెడతారు, సంవత్సరం నుంచి అడుగుతున్నానండి నేను మిమ్మల్ని. ప్లీజ్ అండి, సునీత గారు ఫాలోవర్ని అండి నేను. ఒకసారి సునీత గారి నెంబర్ ఇస్తే నేను సునీత గారితో మాట్లాడాలండి, ప్లీజ్ అండి. విన్నారు కదండి, అలా ఆవిడకి బాగా కోపం వచ్చిందనమాట. ఏంటి ఇంత జెన్యున్గా నేను కాంటాక్ట్ చేస్తున్నా కూడా వీళ్ళు మేడం నెంబర్ ఇవ్వట్లేదు అని చెప్పి ఇంకా కోపం అయ్యి అట్లా మెసేజ్ పెట్టారనమాట. సో మొత్తానికి నా నెంబర్ సంపాదించుకోగలిగారు ఆవిడ, నన్ను కాంటాక్ట్ చేసి సునీత గారు ఇదండి నేను. ఆవిడ వృత్తిరీత్యా వ్యవసాయదారి కుటుంబం నుంచి వచ్చిన ఆవిడ అనమాట. అయితే పిల్లల చదువుల నిమిత్తం సిటీలో ఉండి చదివించుకునే వాళ్ళంట, ఇప్పుడు పిల్లలకు జాబులు వచ్చేసినాయి, ఇంకొకళ్ళు ఏమో చదువుకుంటున్నారంట, అందరూ కూడా బయట చదువుకుంటున్నారు. ఇంకా వీళ్ళకి ఏంటంటే వ్యవసాయం చేసే వాళ్ళకి మనసు లాగేస్తూ ఉంటుంది అనమాట, మళ్ళీ మన వ్యవసాయానికి సంబంధించిన దాంట్లోనే ఏదో ఒకటి చేయాలి అనేది. ఇవిడికి బాగా ఉందంట అట్లా, మన దీనిలోనే ఏదో ఒకటి చేయాలి అనేది. దాంతో లేడీస్ అయ్యుండి కూడా ఇట్లా ఆ తపన ఉంటుంది చూసారా, అది ఉన్నాళ్ళని ఎవరు ఆపలేరనమాట. ఆవిడ మొత్తానికి ఈ ఇండిగో 4 ఇయర్స్ నుంచి చేస్తున్నారంట ఆవిడ. ఆల్రెడీ ఇప్పుడు ఇవాళ మొదలుపెట్టింది కాదు, 4 ఇయర్స్ నుంచి చేస్తున్నారంట. కాకపోతే ఏంటంటే తను ఒక చైన్ లాగా, ఇప్పుడు ఒకళ్ళు తీసుకున్నారనుకోండి, వాళ్ళు ఇంకొకరికి రిఫర్ చేస్తే ఇంత డిస్కౌంట్ ఇవ్వడం ఇట్లా చేసుకుంటున్నారంట.
నన్ను కాంటాక్ట్ చేశారు. ఈ మధ్య మీకు గుర్తుందో లేదో, నేను ఒక వీడియోలో ఇంకా లాస్ట్లో హెయిర్ కలర్ పెట్టుకోవాలి అని చెప్పి అన్నాను కదా, ఇంక అప్పటి నుంచి ఆవిడ సీరియస్గా తీసుకున్నారనమాట, లేదు ఇది సునీత గారి దగ్గరికి వెళ్ళాల్సిందే అని చెప్పి నాకు పంపించడం జరిగిందనమాట. సునీత గారు ఇట్లా ఇట్లా అని చెప్పి మాట్లాడారు నాతోటి. నేను చేస్తున్నానండి, నేను మాది డైరెక్ట్గా మేము రైతులం కనుక మీకు ప్రైస్ వైజ్ కూడా నేను రీజనబుల్గా మీకు ప్రొవైడ్ చేయగలుగుతాను. అలాగే క్వాలిటీ విషయంలో 100% గ్యారంటీ ఉంటుంది. మాకు మోసం చేయడం రాదు, పండించడం తప్పించని చెప్పి ఆవిడ మాట్లాడారు చూసారా. ఆ మాట నాకు బాగా ఇదయ్యిందనమాట. అంటే కల్తీలు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉండదు అని చెప్పడం ఆవిడ ఉద్దేశం. ఇంకా దాంతో సర్లే పంపించండి అన్నాను. పంపించారు. అది నేను ఎలా పెట్టుకున్నాను ఏంటి అనేది ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఇక్కడ నేను నాకు అవసరమైనంత గోరింటాకుని, ఆవిడ ఏంటంటే హెన్నా పంపించారు, అలాగే ఇండిగో కూడా పంపించారు. ఇక్కడ ముందు హెన్నా పౌడరు మనం కుదిరితే కనుక ఓవర్ నైట్ నానబెట్టేసుకుంటే మంచి కలర్ వస్తుందండి. నేనేంటంటే అప్పటికప్పుడు అనుకున్నాను, అందుకని ఒక 2 అవర్సే నానబెడుతున్నాను. ఇంకా కొద్దిగా టీ డికాషన్ కాసి పెట్టుకున్నాను. కొంచెం చల్లారిన తర్వాత మనకు అవసరమైన క్వాంటిటీలో ఈ హెన్న తీసుకుని దానిలోకి టీ డికాషన్ వడకట్టి వేసుకుని కలిపేసుకోవాలి. ఖచ్చితంగా మూత పెట్టండి, ఇది డ్రై అవనివద్దు, అలా గాలికి అట్లా ఎక్స్పోజ్ చేయొద్దు అనమాట. మూత పెట్టుకుని ఉంచుకోండి. ఇదిగోండి, 2 అవర్సే నానింది. ఇది 2 అవర్స్ నానిన తర్వాత ఇలా ఉంది. దీనికి కండిషనింగ్ కోసం మనకు కావాలి అనుకుంటే ఇందులో మన దగ్గర ఉంటే మెంతి పొడి కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు మనం పర్పస్ ఏంటంటే హెయిర్ కలర్ రావడం కోసం కనుక నేను ఇప్పుడు అవన్నీ ఏం కలపట్లేదు. దట్టు ఏంటంటే కొన్ని సంవత్సరాల నుంచి చెప్పాను కదా, 9 సంవత్సరాల నుంచి హెయిర్ కలర్ వేస్తున్నాను అని నాకు డౌట్గానే ఉంది ఇప్పుడు దీని మీద కలర్ ఎంత మాత్రం వస్తుందా అనేది. సో చూద్దాం, పెట్టుకుంటున్నాను. ఎదుగుండి చూస్తున్నారు కదా, ఇట్లా తెల్ల తెల్లగా, అంటే ఎక్కువ గ్రే హెయిర్ ఏం లేదు. వీడియోస్ చేస్తుంటాం కనుక ఎక్కువ అవ్వనివ్వను, తొందరగా కలరైజేస్తూ ఉంటాను. ప్రస్తుతం అయితే ఇలా ఉంది. దీనికి ఇలా పాయలు పాయలుగా తీసుకుంటూ మనము మెయిన్ ఫోకస్ ఏంటంటే రూట్స్ని ఫోకస్ చేసుకోవాలి. ఇంకా మనం ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు లెంత్ కూడా ఎక్కడైనా గ్రే హెయిర్ ఉందనుకుంటే అది కూడా కవర్ చేసేసుకుంటే మొత్తం అంతా మనకు ఒకటే హెయిర్ కలర్లోకి వస్తుంది అన్నమాట. ఇదిగండి, ప్యాక్ అయితే మొత్తం పెట్టేశాను. నేను గ్లౌజ్ వేసుకున్నాను కదా, గ్లౌజ్కి కలర్ వచ్చింది చూడండి. అదే హ్యాండ్కి అయితే పూర్తిగా రెడ్ వచ్చేదేమో అనిపించింది. ఇంకా ఇప్పుడు ఇదేంటంటే డ్రై అవ్వనివ్వకుండా మనం ఏదైనా ఒక క్యారీ బ్యాగ్ తగిలించేసుకొని మన పని మనం చేసుకుందాం అనుకోండి, దాని పని అది చేసుకుంటూ ఉంటుంది. ఒక 2 అవర్స్ వెయిట్ చేయాలి. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇట్లా వచ్చింది అనమాట కలరు. నేను అస్సలు రాదేమో అనుకున్నా కానీ పర్లేదు, బాగానే వచ్చింది. అదే కనుక ఫస్ట్ టైం హెయిర్ కలర్ జోలికి వెళ్ళకోకుండా ఫస్ట్ టైం పెట్టుకునే వాళ్ళైతే మాత్రం ఇంకా బ్రహ్మాండంగా వస్తుంది కలరు. ఇదిగోండి చూస్తున్నారా, ఇక్కడ మనము ఇండిగో పౌడర్ని కలుపుకుంటున్నాం అనమాట. మనకి ఎంత అవసరమా అంటే లెంత్కి అవసరమా లేదంటే ఓన్లీ రూట్స్కే అవసరమా అనేది చూసుకుని దాన్ని బట్టి మనం ఇది కలుపుకుంటే సరిపోతుందండి. ఇక్కడ నేనైతే మాత్రం నాకు కొంచెం లెంత్ కూడా అవసరం కనుక కొంచెం ఎక్కువ కలుపుకుంటున్నాను. ఇది ఎప్పుడు కూడా కొంచెం గోరువెచ్చటి నీళ్ళతోటి కలుపుకోవాలన్నమాట. గోరువెచ్చటి నీళ్ళే ఎందుకు అంటే మనకి మంచిగా అది టెక్స్చర్ అది బాగా వస్తుంది. చల్లటి నీళ్ళతో కలపద్దు, దాని కలర్ బాగా వస్తుంది గోరువెచ్చటి నీళ్ళతో కలిపితే. అంటే అటు వేడిగా ఉండొద్దు, ఇటు చల్లగానూ ఉండొద్దు. పాలు తోడేసుకుంటాం చూడండి, దాని మీద కొంచెం వేడి. ఇలా కలిపేసుకున్నాక మనం ప్రాపర్గా ఇది కూడా చూస్తున్నారా చక్కగా ఎక్కడైతే మనకి క్లియర్గా కనిపిస్తుంది గోరింటాకు పండి ఉంటుంది కదా జుట్టుకి, అదే ప్లేస్లో మనం ఇది కూడా అప్లై చేసుకోవాలి. చేసుకుని ఒక 1.5 అవర్ పాటు అలా వదిలేసేయాలండి. ఇదిగోండి కలర్ అయితే మొత్తం వేసేసుకున్నాను, చూస్తారా. అప్పుడు ఆల్రెడీ అది చేంజ్ అవ్వడం మొదలైపోయింది. మీకు బౌల్ చూపిస్తాను, మీకు అర్థం అవుతుంది. ఇదిగోండి చూస్తున్నారా, కలరు గ్రీన్ కలర్ నుంచి ఏ కలర్కి రావడం మొదలైందో. ఇప్పుడు దీన్ని ఒక 1.5 అవర్ అట్లా ఉంచుకోవాలండి. ఇదిగోండి కొన్ని సంవత్సరాల నుంచి నేను హెయిర్ కలర్ వేసుకుంటున్నాను కనుక అసలు నేనైతే వస్తుందని అనుకోలే కలర్, మళ్ళీ నెక్స్ట్ టైంకి కానీ సెట్ అవ్వదు అనుకున్నా. కాకపోతే ఏంటంటే పర్వాలేదు, మరి మనము రాలేదు అనడానికి లేదు. 80% అయితే ప్రాపర్గా వచ్చింది. ఇంకా నెక్స్ట్ టైం వేసినప్పుడు ఇంకా 100%
మనకి ఏదైతే మన హెయిర్ కలర్ ఉందో అదే కలర్కి వచ్చేస్తుంది. అదండి మన హెయిర్ కలర్ కథ. మొత్తానికి ఆ కెమికల్ నుంచి ఇట్లా ఆర్గానిక్ వేళ్ళకి షిఫ్ట్ అయ్యి, ఆర్గానిక్ కాదు న్యాచురల్ పద్ధతి, సహజ పద్ధతి, ఆర్గానిక్ అనలేము మనం. ఎందుకంటే అది ఆర్గానిక్, అసలు దానికి మందులు వేయాల్సిన పని లేదు. అది మామూలుగా మనకి ఆ చెట్లు పుట్టలు అమ్మట పండుతుంది. కాకపోతే మనకి అంత లార్జ్ క్వాంటిటీలో మనము చేసుకోవాలి అంటే ఖచ్చితంగా పంట పొలాల్లో వేస్తేనే అది అట్లా సాధ్యమవుతుంది. ఇంకోటి ఏంటంటే నాకు ఆవిడ ఒక మాట కూడా చెప్పారు, చాలామందికి డౌట్ వస్తుంది సునీత గారు అట్లా ఎట్లా కలర్ వచ్చేస్తుంది, దాంట్లో ఏదన్నా కలపకపోతే అనేది కూడా వస్తుంది అంట. చాలామంది ఆవిడతో మాట్లాడతారు కదా, అలా చాలామంది అడుగుతారు. అందుకనంటే ఆవిడ శాంపుల్ ఈ ఇండిగో పౌడర్తో పాటు ఈ ఇత్తనాలు కూడా పంపిస్తారంట. మీరు ఒకసారి వేసుకుని చూడండి, ఇంటి దగ్గర పెంచి చూడండి కుదిరితే కనుక. ఆ పౌడర్ కొంచెం మీరు పెట్టుకుని చూడండి ఎప్పుడన్నా, అప్పుడు మీకే అర్థమవుతుంది ఇందులో ఏమి లేదని అని చెప్పి కొంచెం పంపిస్తూ ఉంటారన్నమాట. నాకు అది కూడా బాగా నచ్చింది. సరే ఇవన్నీ పక్కన పెడితే, అమ్మో సునీత గారు 3.5 గంటల ప్రాసెసా, మళ్ళీ నానబెట్టాలి, ముందు రోజు గుర్తుపెట్టుకుని నానబెట్టాలి, మళ్ళీ అది పెట్టుకోవాలి అని అనుకున్నారనుకోండి, మన ఆరోగ్యం కదండి, మనమే చేయాలి. ఎవరు చేస్తారు చెప్పండి, పక్కనాలు చేయరు కదా, మన కోసం మనమే చేసుకోవాలి, తప్పదు. ఇంకొక చిన్న టిప్ ఇక్కడ మీకు చెప్తాను నేను. మనం ప్రతిసారి హెన్న ముందు రోజు నైట్ గుర్తుపెట్టుకుని కలపాలి అనే టెన్షన్ ఏం అవసరం లేదండి. అది మనం కలిపేటప్పుడు ఇందాక టీడికాషన్లో, అంటే నేను టీడికాషన్తో కలిపాను కదా, మనం ఏం చేయొచ్చు అంటే బీట్రూట్ని చక్కగా జ్యూస్ తీసుకోండి. జ్యూస్ తీసుకుని దాంతోపాటు కలిపేసుకుని ఏదైతే మనము హెన్న కలుపుకుంటామో మనకు అవసరమైనంత క్వాంటిటీ వాడుకుని ఇంకో 2-3 టైమ్స్కి సరిపోను మనం గాజు సీసాల్లోకి తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. అలా కూడా మంచి కలర్ వస్తుంది అనమాట. అసలు టెన్షన్ పడాల్సిందే ఏమీ లేదు. ఇంకా ఇదైతే ఎట్లాగూ పూర్తిగా డ్రై అవ్వాల్సిన పని కూడా లేదండి. కొంచెం ఏంటంటే టవల్ డ్రై. ఎందుకు మనం అది పెట్టామనుకోండి, ఇండిగో ప్యాక్ పెట్టినప్పుడు అది మన మీద కారిపోకుండా ఉండడం కోసం జుట్టు కొంచెం డ్రై అయినప్పుడు పెట్టుకుంటే అప్పుడు బాగా కారకుండా ఉంటుంది అనమాట. అంతే, ఆ కొంచెం సేపు వెయిట్ చేసి పెట్టేసుకోవచ్చు. ప్రైస్ చెప్పలేదు కదా, మర్చిపోయాను. ఇండిగో కూడా కేజీ 800 అంటండి, అలాగే హెన్నా కూడా కేజీ 800. ఇంకా నాకు పద్మా గారు ఏం చెప్పారంటే ఆయిల్ కూడా కాస్తున్నారంట. అయితే గాను గాడిచ్చడం లేట్ అయింది సునీత గారు, నేను మీకు మళ్ళీ పంపిస్తాను ఆయిల్, అది కూడా చూడండి. అంటే నేను ఆయిల్ కాసిన వీడియో పెట్టాను కదా, అది చూసి అంటున్నారు మీరు అంత ప్రాసెస్ మీకు ఓపికొండి చేసుకున్నారు కానీ అందరూ అంతగా చేసుకోలేరు కదా, అంతే స్వచ్ఛంగా మేము కూడా చేసి పంపిస్తూ ఉంటాము. ఆల్రెడీ నాకు హెన్న కొనుక్కునే వాళ్ళందరూ కూడా ఆయిల్ కూడా నాదే వాడతారు అని చెప్పి చెప్పారు. సో ఆయిల్ కూడా మనకి తొందరలో, అంటే శ్రావణ మాసం ఒక 10-15 రోజుల్లో ఆయిల్ కూడా రెడీ అయిపోతుంది. మనం ఒక కిట్ లాగా తెప్పించుకోవచ్చు అనమాట. ఏంటి, హెన్న, ఇండిగో, అలాగే ఆయిల్, అన్నీ ఒకటే వాడామనుకోండి ఇంకప్పుడు ఫర్దర్గా ఎక్కువ గ్రే హెయిర్ అవ్వకుండా ఉంటుంది. మరి మీరు ఎవరైనా ఆర్డర్ చేయాలి అంటే ఈ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేసి మీకు ఏది ఎంత క్వాంటిటీ కావాలి అనేది మీరు మెన్షన్ చేసి ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు. నా సలహా ఏంటంటే ఇదేమీ పుచ్చిపోయేది పాడైపోయేది కాదు కనుక ఒక కేజీ తెప్పించుకున్నామనుకోండి మనకి షిప్పింగ్ ఛార్జెస్ అనేవి కలిసి వస్తాయి. మళ్ళీ ప్రతిసారి 1/2 కేజీ 1/2 కేజీ తెప్పించుకున్నాం అనుకోండి, ప్రతిసారి అంతే షిప్పింగ్ అవుతాయి కనుక అది బెటర్ అనేది నా ఉద్దేశం. ఇంకా మీ అవసరాన్ని బట్టి మీరు చూసుకోండి. అదండి నా వంతు బాధ్యతగా ఒక రైతుకి మద్దతుగా నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. మరి మీకు కూడా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ రోజున ఈ సమస్య చిన్న పిల్లల దగ్గర నుంచి, పిల్లలని చెప్తున్నా 10th క్లాస్ లోపల పిల్లల దగ్గర నుంచి అందరం ఫేస్ చేస్తున్న సమస్య అనమాట. ఇది పొల్యూషన్ అవనివ్వండి, మనం తినే ఫుడ్లో ఏమి లేకపోవడం అవనివ్వండి, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అవనివ్వండి, ఏదన్నా అవనివ్వండి, అందరం ఫేస్ చేస్తున్న ప్రాబ్లం కనుక అందరికీ ఉపయోగపడుతుంది ఈ వీడియో అని అనుకుంటున్నాను. మరి నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ షేర్ చేయండి, వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కమెంట్స్లో తెలియచేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి అని ఆశిస్తూ మీ సునీత. Thank you.